ప్రభుత్వం కరోనా నిధులను స్వాహా చేసిందని టీడీపీ నేత జంగల్ రాయుడు ఆరోపించారు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఖర్చు పెట్టిందో లెక్కలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత ఖర్చులకు ఇచ్చారో లెక్క చెప్పాలని అన్నారు సుప్రీంకోర్టు బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిధులను పీడీ అకౌంట్లు వేసేదాన్ని తప్పు పట్టడం ఎన్ఆర్డిఎఫ్ నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ను పీడి అకౌంట్లకు మార్చి దాన్ని కరువు ప్రాంతాలను అభివృద్ధి చేసేదానికి కరువు కోసం నిలబెట్టుకోని చెప్పటం చాలా దురదృష్టకరం ఈ రాష్ట్రంలో కరోనాతో చనిపోయినటువంటి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చినటువంటి డబ్బులను కూడా ఇవ్వవలసినటువంటి చనిపోయిన కుటుంబాలకు ఇవ్వకుండా సొంత ఖాతాల్లో పెట్టుకోవటం శవాల మీద చిల్లరేరుకోవటం అనే తప్ప ఏరేది కాదు చనిపోయిన వారికి ఇచ్చినటువంటి నిధులను చనిపోయిన వారికి ఇవ్వకుండా మీరు పీడి అకౌంట్లో పెట్టుకొని ఆంధ్ర ప్రజానీకాన్ని దోచుకోవటం సబబు కాదు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి ఇందులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెంచ్ తీర్పును మీరు అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే కొంతన లేనటువంటి స్టేట్మెంట్లు ప్రభుత్వ తరపున న్యాయవాదులు కించిపరిచే విధంగా ఇస్తూ ఉంటే బెంచ్ చెప్పింది ఆఖరికి బుధవారం నాటికి డీటెయిల్స్ మీరు పెట్టండి అని ఒకవేళ ఫోర్త్ వేవ్ గా వచ్చి ఇప్పుడే కరోనా స్టార్ట్ అయింది ఫోర్త్ వేవ్ స్టార్ట్ అయింది దినదినానికి దినానికి పెరిగిపోతున్నది స్పీడ్గా పెరుగుతున్నది మీరు పంతొమ్మిది ఇరవై చనిపోయినటువంటి వాళ్ళకే మీరు చనిపోయినటువంటి సంఖ్యను మీరు చూపించింది కోర్టుకు ఎక్కువ దాదాపు ముప్పై ఆరు వేల మంది చనిపోయినట్టు చూపించారు చూపించటంలో కూడా కరోనాతో చనిపోతే కూడా కరోనా ఉన్నప్పుడు చనిపోలేదు కరోనా నుంచి బయటపడిన తర్వాత చనిపోయినారని చెప్పేసి తప్పుడు సమాచారాన్ని కూడా మీరు ఇచ్చేశారు కరోనా లేకపోయినా చనిపోయినాడంటే హాస్పిటల్లో ఉండగానే కరోనాతో అడ్మిట్ అయి కరోనాతో రికవరీ అయి ఇంటికి వస్తే అది కరోనాతో చనిపోయినట్లే ఇంటికాడ చనిపోతే హాస్పిటల్లోనే చనిపోతే కరోనాతో అడ్మిట్ అయి కరోనాలో రికవరీ అయినా లంగ్ ఫెయిల్యూర్ వల్ల వివిధ కారణాల చనిపోతే అది కరోనా కింద చనిపోయినట్టే లెక్క అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వారు ఇచ్చినటువంటి ఫండ్స్ను కూడా పూర్తిగా వాళ్ళకి పే చేసేశారు ఎంతంత ఎవరూరికి శవాల మీద చిల్లరేడు ఏరుకోవటమే కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా వచ్చినటువంటి నిధులన్నిటి కూడా మళ్ళిచ్చినటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అభ్యున్నతి కోసం మహిళలు కూడబెట్టుకున్నటువంటి అభయహస్తం నిధులను అభయహస్తం రెండు వేల వంద కోట్ల రూపాయలు దారి మళ్ళించడం జరిగింది అది వాళ్ళు సర్ ఏది కలిగినటువంటి వాళ్ళు దగ్గర నుంచి డబ్బు వసూలు చేసి దానికి మ్యాచింగ్ గ్రాంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ వాళ్లకు పెన్షన్ ఇచ్చే పథకం అది డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇది పదకొండు వందల కోట్లు జగమెరిగిన సత్యం బెంచ్ తప్పు పట్టింది అదేవిధంగా కాగు రిపోర్ట్లో కూడా మిస్యూజ్ చేసినారని చెప్పేసి డైవర్ట్ చేసినారని చెప్పేసి కాగు రిపోర్టు కూడా నివేదికను కూడా ఇచ్చినటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి బీసీ కార్పొరేషన్ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు బీసీ కార్పొరేషన్ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు డైవర్ట్ చేసేసారు ఎస్సీ కార్పొరేషన్ది ఆరు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలను ఎస్సీలకు లబ్ధి పొందకుండా దాన్ని డైవర్ట్ చేసేశారు ఎస్టీ కార్పొరేషన్కు వెయ్యి కోట్ల రూపాయలు డైవర్ట్ చేసేశారు మైనారిటీ కార్పొరేషన్ పదైదు వందల కోట్ల రూపాయలు డైవర్ట్ చేసేశారు ఇంకా విషయం మా గ్రామ సర్పంచులు తొంభై పర్సెంట్ గెలిచారు ఎంపీటీసీలు గెలిచారు జడ్పీటీసీలు గెలిచారు జిల్లా పరిషత్ మాకు వచ్చాయని చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సినటువంటి ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు వచ్చేసి పన్నెండు వేల కోట్ల రూపాయలు పన్నెండు వేల కోట్ల రూపాయలు నిన్ననో మొన్ననో కడప జిల్లా పరిషత్ మీటింగ్ జరిగితే జిల్లా పరిషత్తులోనే చైర్మన్ సమక్షంలోనే సభ్యులంతా హడావుడి చేశారు జిల్లా పరిషత్తుకు వచ్చిన నిధులను మండలాలకు వచ్చిన నిధులను గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులను ఈ ప్రభుత్వం దారి మళ్లిచ్చిన మేము గెలిచిన దానికి ఏమి చేయాలా గెలిచినందుకు చెప్పుకునే దానికి సిగ్గుగా ఉండాలి మీరు తక్షణంగా నిర్ణయం తీసుకునే జిల్లా పరిషత్తులకు మండలాలకు గ్రామ పంచాయతీలకు వచ్చినటువంటి నిధులను తక్షణం ఎనికి లేకుండా ఉంటే మేము రాజీనామాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి కడప జిల్లా జనరల్ బాడీ జనరల్ బాడీ మీటింగ్లో జడ్పీటీసీలు అంతా ఆందోళన చేసినటువంటి విషయాన్ని మీకు మీకు దృష్టికి తీసుకొస్తున్నా ఒక్కటి కాదు రెండు కాదు ఎక్కడ పడితే అక్కడ నిధులను అంతా డైవర్ట్ చేయటం అభివృద్ధి లేని పరిస్థితులకు వెళ్ళిపోవటం కరోనా టైంలో మందులు సప్లై చేసినటువంటి కాంట్రాక్టర్లకు ఇంతవరకు బిల్లులు ఇవ్వాల మేము మందులు ఇవ్వలేమని చెప్పేసి నిర్మ చెప్పేశారు కరోనా టైంలో వాడినటువంటి మందులను రేట్లు లక్ష రూపాయలు కూడా అమ్మారు మూడు వేల రూపాయలు చేసే మందును లక్ష రూపాయలు కూడా మీరు అమ్ముకున్నారు ఈ డబ్బంతా ఈ ఏడా బయటపడింది పార్థసారథ్ రెడ్డి ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రేట్ చేస్తే గుట్టలు గుట్టలుగా నిధులని దొరికిపోయినాయి మూడు వేల రూపాయల యొక్క యూనిట్ కాస్టు లక్ష రూపాయలకు మీరు అమ్ముకొని బ్లాక్ మార్కెట్ను అమ్ముకుని దానివల్ల ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రేట్ చేస్తే మీ డబ్బులని మీకు దొరికినాయి ఎవడి పార్థసారథ్ రెడ్డి మీకు తెలియదా ఎవరు ఆయన్ని ఎంకరేజ్ చేస్తున్నారో మీకు తెలీదా ఇక కరోనా టైంలో సప్లై చేసినటువంటి మందులకు కూడా మీరు బిల్లులు ఇవ్వలేదంటే భవిష్యత్తులో ఫోర్త్ కరోనా వేవ్ వచ్చే అవకాశాలు ఇప్పటికే స్పీడ్గా స్ప్రెడ్ అవుతున్నది ఎవరైనా మీకు అప్పిస్తారా లేదు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎంత ఖర్చు పెట్టారు మీరు కరోనాకు కరోనాను ఎదుర్కొనేదానికి మీరు ఎంత ఖర్చు పెట్టారు పొరుగు రాష్ట్రాలు ఎంత ఖర్చు పెట్టాయి ఎందుకు మన ప్రభుత్వం కరోనాను ఎదుర్కొనేదానికి డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టకపోతున్నది కారణం ఏమిటి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో ఎంత ఇచ్చారు తమిళనాడులో ఎంత ఇచ్చారు ఢిల్లీలో ఎంత ఇచ్చారు కేరళలో ఎంత ఇచ్చారు అని అన్న తెలుసుకోవాల్సిన అవసరం లేదా ఫ్రంట్ లైన్ వారియర్స్కు డాక్టర్లు కావచ్చు నర్సులు కావచ్చు పోలీసులు కావచ్చు టీచర్లు కావచ్చు వాళ్ళు కూడా సమయానికి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది ముప్పై ఆరు వేల మందికి నా కేంద్రం ఇచ్చినటువంటి నిధులు మీరు పంపిణీ చేసేదానికి మీకు వచ్చిన అడ్డం ఏమి తక్షణం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం పదకొండు వందల కోట్ల రూపాయలు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ రిలీఫ్ ఫండ్ను తక్షణం వాళ్ళ ఖాతాలకి ఖాతా నెంబర్ డబల్ టూ ఫోర్ ఫైవ్ లేకి జమ చేసి ఫోర్త్ వేవ్ను అటాక్ చేసేదానికి ఫోర్త్ వేవ్ను కంట్రోల్ చేసేదానికి సద్వినియోగం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మళ్ళీ కరోనా బాధితులు పడకుండా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్లకు ఫ్రంట్ లైన్ వారియర్లకు తక్షణం వారి జీతాలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అంగన్వాడీలకు వారి జీతాలను వాళ్ళకి తక్షణం ఇప్పించే విధంగా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఫోర్త్ వేవ్ సిద్ధంగా ఉండాలి డబ్బులు రెడీ చేసుకోండి కేంద్రం ఇచ్చి మీరంటే ఎవరు రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసేసింది మరో శ్రీలంక మాదిరి తయారైపోయింది కనీసం కేంద్రం ఇచ్చినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ అన్నా సేఫ్ జోన్లో పెట్టి డబల్ టూ ఫోర్ ఫైవ్ లో పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కరోనా బాధను పడకుండా చూడాలని చెప్పేసి మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతిస్తూ సెలవు తీసుకున్నాం